23వ తారీఖున హైకోర్టుకి ఎమ్మెల్యే గారు వెళ్తాడు. ఎమ్మెల్యే గారు ఇంకా వేరే ఎమ్మెల్యేలు కూడా, తాడి అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే గారు, అట్లాగే తిరుపతి పోటీ చేసే అభ్యర్థి, అట్లాగే నర్సరావుపేట ఎమ్మెల్యే గారు, ఇట్లాంటి వాళ్ళు ఎవరెవరైతే కేసుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి ఏమని అడిగారంటే, అయ్యా మేము పోటీ చేశాము కాబట్టి, రేపు 4వ తారీఖున కౌంటింగ్ ఉంది కాబట్టి పోలీసులు దురుద్దేశంగా మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే కనుక మాకు న్యాచురల్ జస్టిస్ దెబ్బతింటది కాబట్టి ఎన్నికలు అయ్యే వరకు మాకు ఇంటర్మ్ రిలీఫ్ ఇవ్వండి, మేము పోలింగ్ ఏజెంట్లను పెట్టుకోవడంలో కానీ పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరుగుతుందో లేదో చూసుకునేటువంటి ప్రాథమిక హక్కు మాకుంది కాబట్టి అభ్యర్థిగా మాకు ఇంటర్మ్ రిలీఫ్ ఇవ్వండి అని చెప్పి ఇట్లాంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరెవరైతే కేసుల్లో ఉన్నారో అందరు ఎమ్మెల్యేలు వెళ్తే కోర్టు ఒక బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చింది. మరీ స్పెసిఫిక్గా మాచర్ల పిన్నెల రామకృష్ణారెడ్డి పేరు ఉదహరించి కూడా అతన్ని 6వ తారీఖు దాకా అరెస్ట్ చేయబాకండి, అతన్ని పోలింగ్ కేంద్రానికి అనుమతించండి, నియోజకవర్గంలోకి ఎమ్మెల్యే వెళ్లకుండా ఇట్లాంటి షరతులు వేయబెట్టి ఇంటర్మ్ రిలీఫ్ ఇచ్చింది. ఇంటర్మ్ రిలీఫ్ ఇచ్చినప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాది ఒకటి వాదించారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంత తొత్తరపాటో చూడండి, ఎంత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో, 41 నోటీస్ అంటే 7 సంవత్సరాల లోపు ఉండేటువంటి క్రైమ్ కూడా వెంటనే ఎమ్మెల్యే మీద కేసు కట్టండి, ఎమ్మెల్యే మీద కేసు కట్టుకుంటే కనుక వెంటనే అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయకపోతే ఎత్తి లోపలేయండి జైల్లో వేయండి, ఖచ్చితంగా అరెస్ట్ చేయండి లోపలేయండి అనే తొందరపాటు వ్యవహారం కనపడుతుంది. సుప్రీంకోర్టులో గతంలో ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది, 7 సంవత్సరాలు శిక్షార్హమైనటువంటి ఏ నేరంలో అయినా సరే ముద్దాయికి 41A నోటీస్ ఇచ్చి సొంత పూచీకత్తు మీద వారిని వదిలేయాలి అని చెప్పినది సుప్రీంకోర్టు తీర్పుకి భిన్నంగా ఈ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిందండి, ఇది ఇన్ రైటింగ్ ఆర్డర్ ఇచ్చింది అని చెప్పని హైకోర్టులో వాదిస్తే అప్పుడు ఆదరాబాదరాగా ఒక్కసారి తుళ్లిపడ్డారు ఈ పోలీసులు, ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరూ కూడా తుళ్లిపడి అక్కడి నుంచి ఏం చేయాలి, కక్ష సాధింపు, ఏదో రకంగా ఎమ్మెల్యేని కోర్టు అంటే చట్టపరంగా ఎమ్మెల్యే రక్షణ తెచ్చుకుంటున్నాడు అంటే చట్టం నుంచి న్యాయపరంగా, కాబట్టి మనం ఏదో రకంగా ఎమ్మెల్యేని లోపలేసేయాలని చెప్పని పాత కేసుల్లో అంటే 15వ తారీఖు అంటే 14 రాత్రి జరిగినటువంటి సంఘటనలో ఎమ్మెల్యే పేరు మీద ఎస్ఐతో ఒక మెమో వేయిస్తారు, ఏమైనా దాంట్లో ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పని, కారంపూడి గొడవ 14వ తారీఖు రాత్రి కారంపూడిలో గొడవలైనవి, కారంపూడిలో గొడవలైతే దాంట్లో ఎమ్మెల్యే కూడా ఉన్నాడని చెప్పని ఆ ఎఫ్ఐఆర్లో ఎమ్మెల్యే పేరు చేరుస్తారు. ఎప్పుడు 22వ తారీఖున మెమో పడేస్తారు. 22వ తారీఖున మెమోడు అసలు ఆ రోజు జరిగిందేంటి, కారంపూడిలో 14 సాయంత్రం గొడవలైనవి, దేనికి కొనసాగింపుగా 13వ తారీఖు సాయంత్రం జరిగినటువంటి ఊళ్ళో గొడవలకి టీడీపీ వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళని కొడితే దానికి వైసీపీ వాళ్ళు గొడవ చేయటం, మళ్ళీ టీడీపీ వాళ్ళు గొడవ చేయటం, ఇదంతా కూడా గొడవ మీద గొడవ జరుగుతూ వచ్చింది. ఆ 14వ తారీఖు రాత్రి గొడవలు జరిగితే